thank you very much for the support and the love here. This film has been a labor of love for everybody. The graphics and the work that we've done, some of the best work we've very, very, very proud of. And hopefully everybody really enjoys our hard labor. Thank you very much. Our director, Kori Ramakrishna sir, very briefly give that entire details about this. Thanks a lot. చూడక్కర్లేదు మెతుకు చూస్తే చాలా అంటారు కదా, అలాగా ట్రైలర్ మాత్రం సూపర్బ్గా ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఇంతకు ముందు సినిమాల్లో మనం చూసాం, అమ్మారు, అరుంధతి, ఇప్పుడు వాటికి మించిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉంటాయని డైరెక్టర్ గారు చెప్పారు. అది టఫెస్ట్ మూవీ ఇది ఒకటి మాకు. యాక్చువల్లీ బాహుబలి ఈగ ఎట్లా అంత టఫ్ అయిందో, తర్వాత ఈ మూవీ ఇక్కడ అంత టఫ్ వర్క్ చేసామాట. ఇందులో మెయిన్ వచ్చి మేజర్ వర్క్ స్నేక్ అండి. ఆల్మోస్ట్ 100 feet స్నేక్ క్రియేట్ చేసాం. దాని తర్వాత అంతకన్నా కాంప్లికేటెడ్ క్రియేట్ హెడ్ రీప్లేస్మెంట్. ఫస్ట్ టైం ఇండియాలో మేము ఈ టెక్నాలజీ యూస్ చేసి చేసాము. ఐ హోప్ అది బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు ట్రయల్ చూసి. ఇంకంటే ఎక్కువ ఆల్మోస్ట్ 10 minutes వర్క్ చేసామండి. చాలా టఫ్ అది. బట్ డైరెక్టర్ గారి ఇన్పుట్స్, మా ప్రొడ్యూసర్ సాయిత్ గారి ఇన్పుట్స్, దట్ వాళ్ళు ఇచ్చిన టైం బట్టి అంత క్వాలిటీ వచ్చింది. బట్ ఇది ట్రైలర్ నిజంగా చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి కన్నడలో కూడా. మా ఎంటైర్ టీమ్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ అంత టైం అంత ఇచ్చినందుకు. దట్ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు, ఒకరు నిర్మాత సాజిత్ కుర్షి గారు, దర్శకుడు కోడి రామకృష్ణ గారు, అలాగే సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా విడుదల చేస్తున్నటువంటి మా మిత్రులు సురక్ష ఎంటర్ప్రైజెస్ వారు. ఈ ముగ్గురు కూడా నాకు చాలా మంచి మిత్రులు. మా గురుగారు కోడి రామకృష్ణ గారు, ఆయన ఇన్స్పిరేషన్ తోటి పాలకొల్లు నుంచి చాలామంది వచ్చారు, దాంట్లో నేను కూడా ఒకరిని 100%. ఆయన సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా చాలా అద్భుతమైన ఎన్నో ఇన్సిడెంట్ సినిమాలు, సూపర్గా చాలా సినిమాలు ఉన్నాయి. సో వాటిని ఆదర్శం చేసుకునే ఇండస్ట్రీలో చాలామంది, దాసరి నారాయణరావు గారు ఎంతమంది డైరెక్షన్ పరిచయం చేశారు, అలాగే కోడి రామకృష్ణ గారు ద్వారా అంతమంది టాలెంట్ ఉన్న దర్శకులు ఇండస్ట్రీలో రావడం జరిగింది. సో ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే, ఫస్ట్ టైము నేను కోడి రామకృష్ణ గురించి మాట్లాడటం, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను. నా గురించి ఆయన మాట్లాడలేదు కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు దాని గురించి. అమ్మూరు, అరుంధతి తర్వాత నిజంగా ఆ రెండింటిని మించి ఈ సినిమా ఉంటుందని ఈ ఒక్క ట్రైలరే ప్రూవ్ చేసింది. ఈ ఒక్క ట్రైలర్ సరిపోతుంది అనిపించింది నాకు అసలు. సో మా దర్బాబు వీళ్ళందరూ ఈ టీం అంతా కూడా హ్యాట్స్ ఆఫ్ టు వర్క్స్ అండి. హార్డ్ వర్క్స్ దాంట్లో కనపడుతుంది, హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో డెఫినెట్గా టోటల్గా ఆల్ వరల్డ్ వైజ్గా రికార్డ్ స్థాయిలో రికార్డ్ కలెక్షన్లో ఈ సినిమా సంచలనం సృష్టించబోతుంది అనుకుంటున్నాను. సో అంత గొప్ప అద్భుతంగా ఈ సినిమా వచ్చింది. సో అలాగే మన శివకుమార్ గారు చెప్పాలంటే ఆయనకి అన్నింటిలో పూర్తి అవగాహన ఉంది. ఏ టాపిక్ చెప్పినా ఆయన మొత్తం సరే ఇలా ఇలా ఇదంటే ఇది కాదు ఇలా ఇలా బాగుంటుంది పూర్తి అవగాహన అనమాట. ప్రతి ఏ విషయంలో ఆయన చెప్తారనమాట. ఆయన కాలిక్యులేషన్ అంత గొప్పగా ఉంటుంది. సో ఆచి చూసి ఈ సినిమా తీసుకున్నాను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఆయనకి మంచి లాభాలు చేకూర్చాలని, సో మరెన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మా అన్నయ్య సాయి కుమార్, ఇంకా ఆయన ఆయన గురించి నేనేం చెప్పను, నేను కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు ఫస్ట్ టైమే. సో ఆయన ఇరగ తీసుకుంటారు ఈ సినిమాలు. ఆయన అభిమానులు కూడా మంచి, మన తెలుగులో కూడా చాలామంది అందరికీ అక్కడుకుంటుందానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వాళ్ళ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీలాగే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే కథ చెప్పడం వేరు, చేస్తున్నప్పుడు సార్ ఇవన్నీ గ్రాఫిక్ షార్ట్స్ అని బ్లూ మ్యాట్లో చేయడం వేరు, ఫైనల్గా అవుట్పుట్ వేరు. సో ఎన్నో సినిమాలు ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరిన ఈ తరుణంలో నిజంగా మా కోడి రామకృష్ణ గారు, ఇప్పుడు అనుకుంటున్నాను 81 82 నా గొంతు హీరో అవడానికి కారణం ఆయనే. సో తరంగిణి సినిమా ఫస్ట్ సినిమా, సో ఆ సినిమాలో నేను సుమన్కి చెప్పడం, అది 1 ఇయర్ ఆడడం, ఆ తర్వాత రాజశేఖర్కి తలంబ్రాలు, తర్వాత అంకుశం, చాలా అద్భుతమైన సినిమాలు ఆయనకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. చాలా సినిమాలు చెప్పాను బట్ ఇవి ఇప్పటికీ జనం మర్చిపోలేదు. అలాగే మీ సినిమాలు అన్నీ గ్రేట్ ఫిలిమ్స్. సో తప్పకుండా నాగభరణంలో నేను యాక్ట్ చేయడం, ఒక పవర్ఫుల్ క్యారెక్టరు, షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టరు, మీ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టరు. సో చాలా మంచి వేషం, చాలా బాగా తీశారు. సలాలుద్దీన్ గారు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం ఐ థింక్ సాజిద్ భయ్యాకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే ఇది అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవుతోంది, ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఇట్ సంథింగ్ లైక్ ఎ హిస్టరీ రియా టుడే. ఎందుకంటే సాహస సింహ విష్ణువర్ధన్ గారు, ఆయనకి ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ రాజ్కుమార్ గారి తర్వాత ఆయనకున్న అభిమానులు కానీ ఆయనకున్న
ఆ క్రేజ్ కానీ నిజంగా సార్ ప్రతిరోజు నాకు ఒక 100 ఫోన్లు అయినా వస్తాయి సార్, వీఆర్ వెయిటింగ్ టు సీ డాక్టర్ విష్ణువర్ధన్ బికాస్ ఎవ్రీబడి ఆ ఫీలింగ్ ఆయన చనిపోయినా బతికున్నారు అనే ఫీలింగు ఆ లైవ్ ఫీలింగ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రాఫిక్స్ టీమ్ ధరబాబు గారికి అండ్ ఒకట పీటర్ గారికి మీ ఇద్దరికి బికాస్ రీక్రియేటింగ్ దట్ విష్ణువర్ధన్ ఆన్ ది స్క్రీన్ ఆ రన్నింగ్ అవ్వచ్చు ఒక విధంగా అక్కడంతా బాహుబలితో పోల్ చేస్తున్నారు అప్పుడు ఆ షార్ట్స్ అన్ని. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ సో మంచి క్యాస్టింగు మంచి టెక్నీషియన్స్ అలాగే మా మిత్రులు శివకుమార్ గారు ఈ సినిమాని చేయడం నిజంగా ఆనందంగా ఉంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సినిమాని మీరు ఆదరిస్తారన్న నమ్మకంతో డోంట్ మిస్ నాగభరణం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఆడియో ఆవిష్కరణ మహోత్సవాన్ని ఒక చేత్తో నడిపిస్తున్న మల్కాపురం శివకుమార్, మా శివయ్యకి మామూలుగా శివుడికి 3 కళ్ళు అంటారు, తనకు 3 ఉన్నాయి, ఒకటి ఫైనాన్సర్, ఒకటి డిస్ట్రిబ్యూటర్, ఒకటి ప్రొడ్యూసర్. ఈ 3 రంగాల్లో కూడా అద్భుతాలు సృష్టించడానికి తన ఎఫర్ట్స్ అన్ని ఎనర్జీస్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలలుగా చూస్తే ఈ 2 నెలల నుంచి ఇంకో 3 నెలలు ముందుకెళ్ళి ఈ 6 నెలల్లో దాదాపు ఒక 14 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు. ప్రొడ్యూసర్గా కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫైనాన్షియర్ కావచ్చు. ఈ 14 సినిమాల్లో ఖచ్చితంగా 10 సినిమాలు మంచి సినిమా, నాకు తెలిసి మంచి సినిమాలు ఉన్నాయి. అట్లా ఒక ప్రభంజనంలాగా తను ముందుకెళ్తున్న ఈ సందర్భంలో తన ఆహ్వానాన్ని స్వీకరించి ఈ ఆవిష్కరణకి ఆడియో ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు కన్నయ్య ప్రభాకర్ అన్నకి, అట్లాగే దర్శకులు కోడి రామకృష్ణ గారు. నిజంగా కోడి రామకృష్ణ గారు చెప్పాలంటే ఆయన గురించి ఒక పుస్తకాలు ఒక 5-6 పుస్తకాలు రాస్తే అవి దాదాపు 5-6 నెలలు చదివితే కానీ ఒక వర్షన్ ఆఫ్ కోడి రామకృష్ణ గారు అర్థమవుతుంది. ఎందుకంటే దర్శకుల్లో చాలామంది కొన్ని జోనర్స్గా పరిమితం అవుతారు, కానీ అన్ని జోనర్స్లో ఒక్కొక్క జోనర్కి కనీసం 60 హిట్లు ఇచ్చిన ఏకైక తెలుగు దర్శకులు కోడి రామకృష్ణ గారు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఇన్ని జోనర్స్లో ఇన్ని సక్సెస్ సినిమాలు చేసిన వాళ్ళు నాకు తెలిసి డైరెక్టర్స్ లేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక జోనర్లో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు కుటుంబ కథాచిత్రం తీసుకుంటే ఇంట్లో రామ ఇలోకృష్ణయ్య తలాంబ్రాలు ఇట్లా మొదలు పెట్టుకుంటే బోల్డ్ అని హిట్లు ఉంటాయి. ఒకవైపు అంకుశం భారత్ బంధు ఇట్లా మొదలు పెట్టుకుని ఇటువైపు ఉంటాయి. ఒకవైపు అమ్మవారు అరుంధతి దేవుళ్ళు నాగాభరణం ఇట్లా ఒకవైపు ఇట్లా ఒకటి కాదు 2 కాదు ప్రతి జోనర్లో కూడా హిట్ ఇవ్వగలిగిన హిట్ ఇచ్చిన సమర్థత అట్లాంటి ప్రతిభ ఉన్న దర్శకులు మనకు ఉండటం అనేది నిజంగా కూడా మనందరం గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా కోటి రామకృష్ణ గారు నాగాభరణంగానే నాకే టీజర్ చూడడానికి మార్నింగ్ నుంచి అనిపిస్తూ ఉంది. నేను చూస్తున్నాను మొత్తం మీడియా అంతా కూడా ట్రైలర్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఉన్న ఈ సినిమా అభిమానులు కావచ్చు, ఈ సినిమా కోసం వచ్చిన బంధువు మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ ట్రైలర్ని టీజర్ని బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా మకుట విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అట్లాగే సాజిద్ కురేష్ గారి తర్వాత జ్ఞానవేలు వీళ్ళంతా కూడా దీంట్లో ఈ భాగస్వాములు అయినారు ఈ సినిమాని ప్రమోట్ చేయడాని కోసము. సో డెఫినెట్గా సాయి కుమార్ గారు ఒక మంచి పాత్ర వేయటం దీంట్లో. అట్లాగే ఇంకా స్పెషల్ ఏంటంటే విష్ణువర్ధన్ గారిని 10 నిమిషాలు చూపించగలటం. నిజంగా విష్ణువర్ధన్ గారు లేరు ఇప్పుడు భౌతికంగా, కానీ ఆయన చూపించడం అంటే రీసెంట్గా ఒక 1.5 ఇయర్ ముందు విష్ణువర్ధన్ గారి పేరు చెప్పి ఆయన సినిమా పేరు చెప్తే సినిమా 1 ఇయర్ ఆడింది, అక్కడ కోట్లు కలెక్ట్ చేసింది. అంత చామ్ ఉన్న హీరో, అంత క్రేజ్ ఉన్న హీరో. నేను అసిస్టెంట్గా ఆయన హీరోగా ఒక సినిమా కూడా చేశాను నేను. చాలా అద్భుతమైన మనిషి ఆయన, అద్భుతమైన వ్యక్తి, మంచి నటుడు. అట్లాంటి ఒక అద్భుతమైన మనిషిని మళ్ళీ కన్నడ ప్రేక్షకులకు అట్లాగే తెలుగు ప్రేక్షకులు భారతీయ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ కూడా మళ్ళీ విష్ణువర్ధన్ గారిని భౌతికంగా మన ముందు లేని విష్ణువర్ధన్ గారిని ఒక 10 నిమిషాలు చూపించడం అనేది నిజంగా దర్శకుడిగా కోటి రామకృష్ణ గారికి, నిర్మాతగా వీళ్ళకి, తర్వాత మకుట వాళ్ళకి కూడా నిజంగా ఇది ఒక అద్భుతం. కాబట్టి ఈ అన్ని కలుపుకుంటే కూడా డెఫినెట్గా ఈ సినిమా ఫ్యూచర్లో అద్భుతమైన సినిమాగా మన ముందుకు రాబోతుందని, డెఫినెట్గా ఇది 14 అక్టోబర్ రిలీజ్ అయ్యి చాలా మంచి రిజల్ట్స్ని సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని తీసుకుంటుందని తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇక్కడ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి కోడి రామకృష్ణ గారికి, మరి అదేవిధంగా అన్న సోదరులు ఎన్ శంకర్ అన్న గారికి, అదేవిధంగా సోదరులు సాయి కుమార్ అన్న గారికి, మరి అదేవిధంగా మా మిత్రులు అతి త్వరలో సెంచరీ కొట్టబోతున్నటువంటి
రామ్ సత్యనారాయణ గారికి. మరి ఈ యొక్క సినిమా యావత్ తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు ప్రొడ్యూసర్ గారు వారికి అర్జెంట్ పని నిమిత్తం చెన్నై వెళ్ళడం జరిగింది. మరి సాజిద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ అయినటువంటి సలావుద్దీన్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మనం చూసాం విజువల్లో కూడా ఎన్నో వండర్స్ సృష్టించవచ్చు అని చెప్పేసి మనకు మొట్టమొదటిగా తెలియజేసినటువంటి మకుటా విజువల్స్ పీటర్ గారికి, దొరబాబు గారికి, మరి అదేవిధంగా వెస్ట్ నుండి విచ్చేసినటువంటి సోదరులు మిత్రులు సుదర్శన్ గారికి, మరియు సోదరులు గిరిధర్ గారికి. మరి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చెన్నైలో నా మిత్రుడి ద్వారా టీజర్ చూడడం జరిగింది. చూసిన తర్వాత దాదాపుగా ఈ మధ్యకాలంలో స్నేక్ సంబంధించినటువంటి సినిమాలు ఇంత హై క్వాలిటీతో రాలేదు. తప్పకుండా 3-4 సంవత్సరాల నుండి ఇలాంటి సినిమాల కొరత ఉంది. తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మరి సినిమా ఇన్బాక్స్ ఫిలిమ్స్ నుండి మరి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయి పెన్ మూవీస్ అంటే ఈరోజు దాదాపుగా బాలీవుడ్లో ఒక పెద్ద అగ్రగామిగా నిలిచినటువంటి సంస్థ, ఆ సంస్థ మరియు ఇన్బాక్స్ ఫిలిమ్స్ అధినేత సాజిద్ గారు కలిసి తీసినటువంటి సినిమాను తెలుగు రైట్స్ అన్నీ ఈ హక్కులన్నీ కూడా స్టూడియో గ్రీన్ సంస్థ అయినటువంటి జ్ఞానవేల్ గారు కైవసం చేసుకోవడం జరిగింది. మరి వారి దగ్గర నుండి నేను ఈ యొక్క సినిమా తీసుకొని నాకు ఈ యొక్క ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం మరి స్టూడియో గ్రీన్ అంటేనే మనకి ఈరోజు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ లీడింగ్ బ్యానర్, ఎన్నో సింగం 1, సింగం 2, సింగం 3, మరి అదేవిధంగా సింగం 3 కూడా తెలుగులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానవేల్ రాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సభాముఖంగా. మరి వారు ఇక్కడ తెలుగులో కూడా ఇప్పుడు మొన్ననే అనౌన్స్మెంట్ అయింది, బన్నీతో కూడా సినిమా చేస్తూ ఉన్నాడు, ద్విభాష చిత్రం. మరి టీజర్ చూసిన తర్వాత ఈ యొక్క తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా, ఒక స్నేక్ సంబంధించి ముఖ్యంగా మహిళలు ఆకట్టుకునేటువంటి సినిమా మనం అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సినిమాను తీసుకొని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 14వ తేదీన అటు బాలీవుడ్లో, ఇటు కర్ణాటకలో, మరియు తమిళనాడులో, మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వీటితో పాటు ఓవర్సీస్లో కూడా ఈ యొక్క సినిమా 14వ తేదీన రిలీజ్ అవుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఈ యొక్క టీజర్ చూసిన తర్వాత విపరీతమైనటువంటి రెస్పాన్స్, సామాన్యంగా ఏంటంటే ఒక డబ్బింగ్ సినిమా, ఒక అనువాద సినిమా తీసుకున్నప్పుడు దాదాపు ఏంటంటే ఒక నెగిటివ్ ఉంటుంది, నిజంగా సినిమా పే చేస్తుందా, ఆడియన్స్ వస్తారా అంటే దాదాపుగా ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రారంభించి మరి సినిమాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో సినిమాలను రిలీజ్ చేస్తూ మరి యావత్ రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని సినిమాలను ఫస్ట్ కాపీ బేస్డ్గా రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎగ్జిబిటర్స్ నుండి వచ్చినటువంటి రెస్పాన్స్, ఇంకా సినిమాకి అసలు ఇక్కడ ఏమీ ప్రోగ్రామ్ లేదు, ప్రెస్ మీట్ లేదు ఎక్కడ, కానీ అప్పుడే ఎగ్జిబిటర్స్ దాదాపుగా ఈ యొక్క సినిమాకి సంబంధించి 70% ఏరియాలన్నీ కూడా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. మరి ఎప్పుడైతే సినిమా ఎగ్జిబిటర్ మనకి ఈ యొక్క సినిమా మా థియేటర్లో అవకాశం ఇవ్వండి వెయ్యండి అని అడుగుతారో అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కు ఉన్నటువంటి సంతోషం నిజంగా చాలా సంతోషం ఉంటుంది. మరి అదేవిధంగా 14వ తేదీన ఎందుకంటే పండుగ, చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి పండుగ అయిన తర్వాత 14వ తేదీన ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక సినిమా ఒక డైరెక్టర్ తీయాలంటే డైరెక్టర్ క్రియేటివిటీ ఒకటే చాలదు, ఒక మంచి కథ దొరకాలి. ఆ కథని
లైక్ చేసే నిర్మాత దొరకాలి, విత్ ప్యాషన్ నిర్మాత రావాలి, అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది. నేను ఒక స్నేక్ మీద ఒక కథ అనుకున్నప్పుడు, ఈ కథ అయితే బాగుంటుంది అన్నప్పుడు గాడా గారి ఆఫీస్కి వెళ్ళా, జయంతిలాల్ గాడా గారి దగ్గరికి. అక్కడ సాజిత్జీ ఉన్నారు. ఆయన కథ విని, గాడా గారు హిందీ ఫిల్మ్ చాలా చేస్తున్నారు, టైం పట్టవచ్చు, ఈ కథ నాకు సినిమాగా ఎందుకు తీయకూడదు అన్నారు ఆయన. సార్ ఇది కొంచెం కాస్ట్లీ, గ్రాఫిక్స్ అయి వస్తుందంటే ఏమండి, నేను ఎలా అయినా సరే కష్టపడి, ఎంత కష్టపడి అయినా సరే గ్రాఫిక్స్ చేస్తాను. నా ఫస్ట్ ఫిలిం గురించి నేను నిర్మాతగా చెప్పుకోవడం కాదు, నా సినిమా గురించి మా వాళ్ళు అందరూ చెప్పుకోవాలి, ఈ సినిమా గురించి ఇది గొప్ప సినిమా అని, అలాంటి సినిమా తీయాలండి, ఈ కథ అలా అవుతుంది అని ముందుకొచ్చారు. అన్నట్టుగానే ఆయన ఈ సినిమాకి ఎన్ని కష్టాలైనా టైం తీసుకున్నా ఈ సినిమాని చాలా 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 ప్యాషన్తోటి, పేషెన్స్ తోటి ఎంత ఖర్చు అయినా ఈ సినిమాని చేశారు. ఇందులో ఒక సెంటిమెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేంటంటే, నేను విష్ణువర్ధన్ గారితోటి ఎప్పటి నుంచో ఒక పిక్చర్ చేయాలని అనుకున్నా. ఆయన నాకు ఫ్రెండ్ బాగా. సరే ఆయన ఇంటికి వెళ్ళి నేను భారత గారు ఆయన ఉండగా కూడా, నేను ఏమండి నేను ఒక సినిమా చేస్తాను మీకు అని ఒక కథ చెప్పా, సూపర్గా ఉంది కదా ఈ కథ, నేను చేస్తున్నాను అని చెప్పారు ఆయన. అని సరే సార్ డేట్లు ఎప్పుడు అన్నాడు. మీకు 2 మంత్స్లో నేను డేట్లు ఇస్తానని చెప్పారు ఆయన. అన్న వెంటనే నేను బ్యాంకాక్ వెళ్ళా. బ్యాంకాక్లో ఆ కథకి ట్రీట్మెంట్ రాసుకొని వచ్చేలోగా హీఈస్ నో మోర్, ఇట్స్ మై బ్యాడ్ లక్. సాజిత్ ఒక మాట చెప్పాడు ఆయన, ప్రొడ్యూసర్, ఏమండి మీకు ఫ్యాన్ కదా విష్ణువర్ధన్, విష్ణువర్ధన్తో సినిమా తీయాలని కదా మీరు అనుకున్నారు, ఈ సినిమాలో క్లైమాక్స్ సూపర్గా ఉంది మీది, దానికి విష్ణువర్ధన్ ఎందుకు పెట్టకూడదు సార్ అన్నారు. ఒకసారి నేను షాక్ తిన్నా, ఏంటి కొంచెం కామెడీ చేస్తున్నారా ఆయన, లేకపోతే నాకు ఫ్యాన్ అని నన్ను టీచ్ చేస్తున్నారా అని. కాదండి, లాస్ట్లో విష్ణువర్ధన్ని క్రియేట్ చేసే ఒక టీం నాకు దొరికింది, దట్ ఈజ్ మకుట, దే విల్ క్రియేట్ వండర్స్, అందుకని విష్ణువర్ధన్ని యాజ్ టీజ్గా మీ క్యారెక్టర్ లాగా ఆవిడ క్రియేట్ చేస్తానని నాకు చెప్పారు అని చెప్పి, దెన్ ఐ విల్ మీట్ మిస్ మకుట అన్నట్టుగానే ఈరోజు భారతి గారు ఈ టీజర్ చూసి, ఈ ట్రైలర్ చూసి కళ్ళముట వడవలా ఏడ్చారు, విష్ణువర్ధన్ మళ్ళీ చూశానని. విష్ణువర్ధన్ ఒక మాట చెప్పారు లాస్ట్ ఫిల్మ్లో, నేను మళ్ళీ పుడతా, మళ్ళీ కన్నడలోనే పుడతా, మళ్ళీ ఆర్టిస్ట్గానే పుడతా అని చెప్పారు. అన్నమాట నిరూపించుకోవడానికి ఇది ఫస్ట్ ట్రైలర్ అని నిరూపించింది ఈ సినిమా. దేనికైనా మంచి టెక్నీషియన్స్ కావాలి, మంచి టీం కావాలి, మంచి వర్కర్స్ కావాలి, అందరం కలిపి పనిచేయాలి. సాజిద్ గారి దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారో ఆయన టీం 30 మంది అదే కష్టంగా చేస్తారు, దానికి సల్లావుద్దీన్ గారు ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే సాజిద్ గారు లేకపోయినా సాజిద్ గారు లేని లోటు ఆయన చూపించనే చూపించరు, ఆయనే ఫీల్ చేస్తుంటారు. సో ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ సభాముఖంగా నేను ఆయనకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక దర్శకుడికి ఒక ప్రేక్షకుడికి గొప్ప సినిమాని అందించాలంటే నిర్మాత అవసరం, నిర్మాత ఫ్యాషన్ అవసరం అని నిరూపించారు. డెఫినెట్గా సాజిత్ ఈ సినిమా తర్వాత 1 ప్రొడ్యూసర్ అయ్యి తీరుతారని నా ఆకాంక్ష. సరే, కోడరామకృష్ణ చాలా గ్రాఫిక్ సినిమాలు తీశారు, సోలి చాలా తీశారు, ఇప్పుడు ఏం చేయాలి నేను అని నాకు ఆలోచన. కూర్చొని ఏం చేయాలి, ఇంకా ఎలా చేయాలి, ఎందుకు చేయాలంటే, ఒకప్పుడు ఒకే స్టేట్, ఇప్పుడు 2 స్టేట్లు, అందుకని అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి సరిపోయే అద్భుతమైన గ్రాఫిక్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నాగాభరణం తీసాం, దానికి ఆ గ్రాఫిక్స్ ఇచ్చాం. అది ఈరోజు చెప్తున్నారంటే 2 స్టేట్లు బలం మా సినిమాలో ఉంది అని నిరూపించింది ఈ గ్రాఫిక్స్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రేక్షకులు ఎంత చెప్పినా ఏం చెప్పినా సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు వాళ్ళ కష్టాలు అన్నీ కూడా మర్చిపోవాలి, సినిమా అని ఫీల్ అవి మర్చిపోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దానికోసమే నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తాను. ఈ సభాముఖంగా ఇక్కడే ఉన్నారు కాబట్టి గ్రాఫిక్స్ టీమ్ని అభినందిస్తున్నాను.
ఇది చూసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద హీరో ఫోన్ చేశారు. మేమిద్దరం ఉండగానే, ఏ సార్ విష్ణువర్ధన్ చూశాను నేను, సూపర్గా ఉందండి, అందుకని మా ఫాదర్తో కూడా ఇలాంటి వర్క్ చేయాలని, మా ఫాదర్ని మళ్ళీ స్క్రీన్ మీద చూపించాలని మాకు చెప్పారు. ఎంతో ప్రౌడ్గా ఉంది ఈరోజు, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అందుకని ఈ సినిమా అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే నిర్మాత, టీమ్, అలాగే డిస్ట్రిబ్యూటర్. అలాగే మన శివకుమార్ గారు వచ్చినప్పటి నుంచి, నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలండి, ఎలా ప్రమోట్ చేయాలండి, ఎలా ప్రమోట్ చేయాలని ఆలోచించే అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఉంటే డెఫినెట్గా చలనచిత్ర రంగం ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం చేయాలి, ఎలా నిరూపించాలి, ఎలా ప్రేక్షకుని రప్పించాలి అనే ఆలోచనే ఈ రోజులో హై. అది నిరూపించారు మన శివకుమార్ గారు. ఈజ్ డూయింగ్ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అందుకని మనమంతా కలిసి మీరందరూ కూడా మీ యొక్క మంచి హార్ట్స్ తోటి ఈ ఎఫర్ట్ తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలని, విష్ చేయాలని కోరుకుంటున్నా. ఎల్లరిగూ నమస్కారం. ఈ సినిమాని, సినిమా తీసినటువంటి వాళ్ళని, డిస్ట్రిబ్యూటర్ని, డైరెక్టర్ని, యాక్టర్లని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారి స్నేహితులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సహజంగా ఎవరినైనా ఎక్కడికైనా గెస్ట్ పిలిస్తే పూర్తిగా ఆ విషయాలపైన అవగాహన ఉన్న వాళ్ళని పిలుస్తారు. నాకేమో సినిమా మీద అసలే అవగాహన లేని నన్ను పిలిచిండ్రు. సరే, పిలిచిన ఆయన ఎవరు అంటే నాకు బాగా ప్రాణ స్నేహితుడు, చాలా ఆత్మీయుడు శివకుమార్. నాకు సినిమాలో ఎవరైనా తెలుసు, సినిమా ఫీల్డ్లో ఎవరైనా తెలుసు అంటే ఇద్దరు తెలుసు. ఒకరేమో నా పక్కకున్న ఎన్కౌంటర్ శంకర్, మరొకరేమో శివకుమార్. ఈ ఇద్దరు తప్ప నాకు ఎవరు తెలీదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇందులో సాయి కుమార్ గారు యాక్ట్ చేసింది ఇక్కడికి వచ్చినాకనే చూసినాను, దానికి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ చేసింది కూడా ఇక్కడికి వచ్చినాకనే వారిని చూశాను. వారిని చూడగానే నాకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. నిజానికి అది 88 నవంబర్ కావచ్చు, డిసెంబరు నాకు గుర్తులేదు, లేక 89 జనవరి కావచ్చు. నేను సికింద్రాబాద్ లంబా థియేటర్ ముందు నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఎర్రటి ఎండలో, వారి పేరు తెలియదు నాకు అప్పటికి, ఎందుకంటే సినిమాల మీద నాకు అవగాహన లేదు కాబట్టి నాకు వారి పేరు తెలియదు, కోటి రామకృష్ణ గారి పేరు తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే వారి పేరు అంకుశం అనే సినిమా బయటకు వచ్చిన తర్వాత, అది బాగా హిట్ అయిన తర్వాత, ఓ వీరు కోడి రామకృష్ణ గారు అని చెప్పేసి తెలుసు నాకు. అయితే ఆ 89 వారు గుర్తుండాలి. ఒక సినిమా హీరోయిన్, హీరో ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని యాక్ట్ చేయిస్తూ ఉన్నారు. ఆయన ఎర్రటి ఎండలో ఉన్నారు, కుర్చీ మీద కూర్చో ఉన్నారు, ఈ విధంగానే అదే తలపాగా నెత్తికెట్ల కట్టుకున్నారు, అట్నే కనిపించారు. సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక విశ్వాసం నాకున్నది, మా శివకుమార్ గారు ఏది పట్టినా ఖచ్చితంగా సక్సెస్, దాంట్లో అనుమానం లేదు. అది ఫైనాన్సర్గా అయినా, డిస్ట్రిబ్యూటర్గా అయినా, ప్రొడ్యూసర్గా అయినా, ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా కలెక్షన్లు తప్ప క్యాలిక్యులేటర్గా ఉంటాడు, చాలా క్యాలిక్యులేటివ్ ఆయన స్ట్రాటజీ ఉంటుంది, తప్పకుండా సక్సెస్ అవుతాడనే విశ్వాసం ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, కోడి రామకృష్ణ గారిని చూసిన తర్వాత, మిత్రులు సాయి కుమార్ గారిని చూసిన తర్వాత, ఇక మా శివకుమార్కి ఏం కష్టం లేదు, ఇందులో ఎన్ని డబ్బులు వచ్చినా కానీ ఖచ్చితంగా తిరిగి వస్తాయి అనేటువంటి విశ్వాసం అయితే ఉన్నది. కారణం ఏంటంటే, కోడి రామకృష్ణ గారిని అప్పుడు చూసిన తర్వాత, ఇంతకుముందు సాయి కుమార్ గారు చెప్తుంటే ఒక సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. బహుశా అది అమ్మోరు సినిమా అనుకుంటాను, అమ్మోరు సినిమా. నేను సినిమాలు తక్కువ చూస్తాను పూర్, కానీ మళ్ళీ కూడా వారు చెప్పంగానే వెంబడే నాకు గుర్తొచ్చి మా శంకర్ అని అడుగుతా ఉన్నాను. ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది, ఆ అమ్మాయి రమ్యకృష్ణ ఎవరు అంటే, కాదు కాదు, ఆమె సౌందర్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమ్మోరు అనే సినిమాలో ఎంత గొప్పగా కనిపిస్తుందంటే, గ్రామీణ ప్రాంతానికి కనెక్ట్ అయ్యేటువంటి సన్నివేశం ఒకటి ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. ఆ ఊరికి అమ్మోరు తల్లి వస్తుంది, ఆ తల్లి మళ్ళీ వెళ్ళిపోతుందేమన్నటువంటి ఉద్దేశంతో ఒక గ్రామీణ స్త్రీ పోయి బావిలో దూకుతుంది. ఎందుకంటే ప్రామిస్ చేసి ఉంటారు వాళ్ళ తల్లిలో, ఎవరో ప్రామిస్ చేసి ఉంటారు, బావిలో దూకుతుంది. నిజానికి ఏ గ్రామీణ ప్రాంతపు ఆడియన్ అయినా ఇమీడియట్గా కనెక్ట్ అవుతాడు ఆ సన్నివేశం. నిజం కూడా అది అంత చాలా దగ్గరగా, వాస్తవానికి దగ్గర ఉంటుంది. అటువంటి వాస్తవాలకు దగ్గరగా మరి రూపకల్పన చేసేటువంటి కోటి రామకృష్ణ గారు ఇందులో డైరెక్టర్గా ఉంటే తప్పకుండా అది శుభం కలుగుతుంది, తప్పకుండా అది విజయం సాధిస్తుంది అన్నటువంటి విశ్వాసం నాకున్నది. అందులో వారిని సినిమాలో పూర్తిగా చూడకపోయిన వారి కంఠం అద్భుతమైనటువంటి కంఠం. నిజానికి అనేక మంది సినిమా హీరోలకి ఆయన లైఫ్గా నిలిచినటువంటి సాయి కుమార్ గారిని ల్యాక్ చేయడం తప్పకుండా
నేను ఇంతకుముందు శివన్నని అడిగినప్పుడు నన్ను పిలుస్తున్న బాగానే ఉంది కానీ ఈ సినిమా సంగతి ఏంటి అని అంటే ఆయన వెంటనే ఒక పెన్ మూవీస్ అనేటువంటి వాళ్ళు తీసిండ్రు. పెన్ మూవీస్ ఎక్కడ అడుగుపెట్టినా విజయమే కనిపించింది తప్ప మరొకటి లేదన్నా. నేను ఇది ముట్టుకుంటే కూడా విజయమే. ఆ పెన్ మూవీస్ వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం నాకున్నది కాబట్టి ఆ నమ్మకంతో ఇంత పెద్దది నేను బాధ్యత తీసుకున్నా అని చెప్పినారు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని పెన్ మూవీస్ ద్వారా తప్పకుండా సిద్ధిస్తుంది అనేటువంటి విశ్వాసం నాకుండి మనస్ఫూర్తిగా ఈ సినిమాకు సంబంధించినటువంటి బృందాన్ని, డైరెక్టర్ గారిని, యాక్టర్ని, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ గారిని, నిర్మాతని, మిగతా మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ విజయం వైపుగా మీ ప్రయాణం కొనసాగాలి.